హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజం వంటలండి. ఈరోజు చిన్న కేక్ రెసిపీతో నేను ముందుకు వచ్చేసాను. చాలా ఈజీ, చాలా సింపుల్ స్టెప్స్తో నేను మీకు చెప్పేస్తాను ఎలా తయారు చేసుకోవాలనేది. సో ఈ కేక్ వచ్చేసి రవ్వ కేక్ అండి. సో చూసారు కదా మనకి ఎంత చక్కగా కనిపిస్తుందో. సో మరి ఈజీ స్టెప్స్తో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా ఫ్రెండ్స్? మరి లేట్ ఎందుకు, మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి పెరుగుని హాఫ్ కప్ తీసుకోవాలి. ఈ పెరుగును తీసుకున్న తర్వాత మనం విస్కర్తో కానీ బ్లెండర్తో కానీ ఈ విధంగా చక్కగా మనం ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. మనం ఇందులో ఏది యాడ్ చేసినా ఒకే డైరెక్షన్లో మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పెరుగు మొత్తం మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, మీరు షుగర్ పౌడర్ లేదనుకోండి, డైరెక్ట్గా షుగర్ని యాడ్ చేస్తే మీరు కలపటానికి అంటే మిక్స్ అవ్వటానికి అది చాలా టైం పట్టుద్ది. సో షుగర్ పౌడర్ని యాడ్ చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈ విధంగా చూసారు కదా మనం మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్ యాడ్ చేస్తున్నాను నేను ఆయిల్ వచ్చేసి. ఈ ఆయిల్ కూడా మనకి రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేయాలండి. వేరుశనగ నూనె ఉంటుంది కదా, అలాంటివి మాత్రం యూజ్ చేయొద్దు. ఎందుకంటే అది యూజ్ చేసామనుకోండి మనకి స్మెల్ వస్తుంది కేక్లో. సో ఈ విధంగా ఆయిల్ని కూడా యాడ్ చేసిన తర్వాత మనం చక్కగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 1/2 బౌల్ మనం మైదా యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు ఒక పెద్ద బౌల్ నిండా నేను రవ్వ యాడ్ చేస్తున్నానండి, బొంబాయి రవ్వ ఇది వచ్చేసి. ఈ విధంగా యాడ్ చేసిన వెంటనే మనం ఈ విధంగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. సో ఇది మనకి గట్టిపడిపోతుందండి కలిపే కొద్దీ, ఎందుకంటే బొంబాయి రవ్వ కదా. అందుకే ఇందులో పాలు యాడ్ చేసుకుంటూ మనం ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. సో చూసారు కదండి, ఈ విధంగా కలుపుకుంటూ ఉన్నామనుకోండి మనకి కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ మనం కాస్త పక్కన పెట్టేసామనుకుని మనకి రవ్వ నానిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే అల్యూమినియం బౌల్ తీసుకున్నాను నేను, కేక్ ప్రిపేర్ చేసే అల్యూమినియం బౌల్ అండి. సో ఇందులో వచ్చేసి మీ దగ్గర బటర్ పేపర్ లేదనుకోండి, ఈ విధంగా వైట్ షీట్ తీసుకొని, వైట్ పేపర్ తీసుకొని ఈ వైట్ పేపర్ మీద మనం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. చెప్పాను కదా రిఫైన్డ్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి. వేరుశనగ ఇలాంటి ఆయిల్ని యాడ్ చేసామనుకోండి అప్లై చేసినా అది మనకి స్మెల్ అనేది వస్తుంది కేక్లో. సో ఈ విధంగా రిఫైన్డ్ ఆయిల్ని ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. సో బటర్ పేపర్ లేదనుకుంటే ఈ విధంగా చేయండి, లేదనుకోండి బటర్ పేపర్ ఉన్నా మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. కేక్ బౌల్ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కేక్ బ్యాటర్ని చూసేద్దాం. సో చూసారు కదా మనకి గట్టిపడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకుంటూ మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండేటట్టు మనం రెడీ చేసుకోవాలి. సో చూసారు కదా కొద్దిగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెనిలా ఫ్లేవర్ నేను యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని కూడా ఈ విధంగా చక్కగా మనం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. మనకి కేక్ బ్యాటర్ అనేది కొద్ది కొద్దిగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. సో చూసారు కదండి కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం కేక్ టిన్ తీసుకొని, ఈ కేక్ టిన్లో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ టిన్, ఈ కేక్ ట్రేలోకి మనం ఈ బ్యాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఇప్పుడు ఇందులోకి మనం ఎయిర్ బబుల్స్ ఇవేవి లేకుండా మనం చూసుకోవాలి. దీన్ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ని మనం 3-4 టైమ్స్ ఈ విధంగా ట్యాప్ చేసామనుకోండి మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఉండవు. ఇప్పుడు ఈ మొత్తం మనం ప్రిపేర్ చేసేసిన తర్వాత దీని మీద మనం 2 ఫ్రూటీస్ని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏ డ్రై ఫ్రూట్ అయినా కాజుని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 2 ఫ్రూటీస్ని యాడ్ చేసామనుకోండి కేక్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ప్యాన్ తీసుకొని దీన్ని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న ప్లేట్ యాడ్ చేశాను, మీరు కావాలనుకుంటే స్టాండ్ కూడా పెట్టుకోవచ్చు. లేదనుకోండి సాల్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుని దాని మీద మీరు డైరెక్ట్గా స్టాండ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ మనం మీడియంలో పెట్టి బేక్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే సిమ్లో పెట్టేసి మనం బేక్ చేసుకోవాలి. సో చూసారు కదా మనకి ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా మనకి ఫ్లఫీగా కనిపిస్తుంది. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత నాకైతే టోటల్గా 40 మినిట్స్లో రెడీ అయిపోయిందండి ఈ కేక్ వచ్చేసి. సో చూసారు కదా కేక్ రెడీ అయిపోయిందా లేదా ఒక్కసారి చెక్ చేసేద్దాం. మీరు కావాలనుకుంటే ఇక్కడ టూత్పిక్ లేదా నైఫ్ని యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చెక్ చేస్తే చూసారు కదా ఈ నైఫ్కి ఇక్కడ ఏది అంటుకోకుండా మనకి ఎంత కరెక్ట్గా ఎంత చక్కగా కనిపిస్తుందో. సో ఇప్పుడు మనకి ఈ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని మనం కాస్త చల్లారనివ్వాలి. ఒక 5 మినిట్స్ చల్లారనిచ్చామనుకోండి మనకి కేక్ అనేది ఈజీగా మనకి వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ మొత్తం చల్లారిపోయిన తర్వాత నైఫ్ తీసుకొని దీన్ని రౌండ్గా ఈ విధంగా స్క్రాప్ చేసుకున్నాం అనుకోండి మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. విరిగిపోకుండా ప్లేట్లో తీసినా చాలా చక్కగా మనకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా స్క్రాప్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం దీన్ని తీసేసుకుందాం. సో చూసారు కదా ఈ విధంగా మనం తీసుకున్నాం అనుకోండి, ఈ విధంగా చెప్పిన విధంగా మీరు తీసి చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి కేక్ విరిగిపోకుండా. సో కింద మనం బటర్ పేపర్ యాడ్ చేసాం కాబట్టి చాలా చక్కగా మాడిపోకుండా కేక్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది.
ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పైన ఉన్న బటర్ పేపర్ని ఈ విధంగా తీసేసుకోవాలి. సో చూసారు కదండి కేక్ మనకి మాడిపోకుండా ఎంత పర్ఫెక్ట్గా మనకి రెడీ అయిపోయిందో. సో అందువల్లే బటర్ పేపర్ని నేను యూస్ చేశాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇదే విధంగా సేమ్ ఇదే ప్లేట్లో ఇదే విధంగా రివర్స్లో మనం తిప్పామనుకోండి, ఈ విధంగా మనకి కేక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. సో చూసారు కదా మనకి స్పాంజ్ లాగా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. సో ఒకసారి నేను దీన్ని కట్ చేసి కూడా చూపిస్తాను ఎంత కరెక్ట్గా వచ్చిందో అనేది. సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. చాలా ఈజీ స్టెప్స్తో చెప్పాను కదా, కరెక్ట్ మెజర్మెంట్తో మీరు ఇదే విధంగా మీరు ఫాలో అవ్వండి, మీకు రవ్వ కేక్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి మనకి స్పాంజ్ లాగా ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. సో కంపల్సరీ మీ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.